భారత స్వాతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా మెదక్ జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని ఆదేశాల మేరకు 75 మొక్కలు నాటడం జరిగిందని చినశంకరంపేట ఎస్ఐ సుభాష్ గౌడ్ అన్నారు. చినశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ లో భారత స్వాతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా వన మహోత్సవాల కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఎస్ఐ సుభాష్ గౌడ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. అనంతరం ఎస్ఐ సుభాష్ గౌడ్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం సిద్ధించి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 15 రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని, ఈ నెల 11వ తేదీన ఉదయం 6:30 గంటల సమయంలో ఫ్రీడమ్ రన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో యువకులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సుభాష్ గౌడ్ తో పాటు గ్రామస్తులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అందులో భాగంగా ఈరోజు ప్రతి పోలీస్ స్టేషన్లో 75 మొక్కలు నాటవలసిందిగా తెలియజేస్తే గ్రామస్తులు మరియు మా పోలీస్ సిబ్బంది సహకారంతో పోలీస్ స్టేషన్లో ఈరోజు 75 మొక్కలను నాటడం జరిగింది. ఈ మొక్కలు నాటిన తర్వాత వాటిని సురక్షితంగా చూసుకొని పోలీస్ స్టేషన్ సిబ్బందికి మరియు ఇతరులకు మంచిగా ఉపయోగపడడం అవి వాటిని మంచిగా ఏ విధంగా చూస్తామని కోరుకుంటూ ఈ 15 రోజుల్లో వజ్రోత్సవాల్లో భాగంగా 15 రోజులు ప్రతిరోజు ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. శంకరంపేట మండల ప్రజలకు తెలియజేయమనగా రేపు అనగా గురువారం రోజు ఉదయం 6:30 గంటలకు పోలీస్ స్టేషన్ నుంచి శంకరంపేట కమాన్ వరకు ఫ్రీడమ్ రన్ 1K రన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఔత్సాహికులైన యువకులు మరియు గ్రామస్తులు అందరూ కూడా ఈ 1K రన్ ఫ్రీడమ్ రన్లో పాల్గొనవలసిందిగా పోలీస్ శాఖ తరఫున కోరడం జరుగుతుంది.